మీరు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఇదిగోండి బీట్రూట్ ఇలా కట్ చేసుకున్నాను, ఎంత ప్యూర్ వచ్చిందో చూడండి. ఈ పల్పు అంతా ఇందులో పడిపోతుంది అన్నమాట. ఇది జొన్న రవ్వ అన్నమాట, బాగా సన్నగా ఉంటుంది. పెరవలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మధ్య డైట్ స్టార్ట్ చేశాను అని చెప్పాను కదండి మీకు. చాలా మంది అమ్మ డైట్ ఏం చేస్తున్నారు, ఏంటి డైటింగ్ అంటున్నారు కదా అని అడిగారు. డైటింగ్ అంటే పెద్దగా ఏం లేదండి, ఆహార వ్యవహారాల్లో మార్పులు చేసుకున్నాను అన్నమాట. ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేవడం 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు తాగుతున్నానండి. ఆ గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక రోజు నిమ్మరసం, కొంచెం తేనె వేసుకుంటాను. ఒక్కరోజు అయితే అసలు ఒట్టి వాటరే తాగేస్తా, అంటే ఏమి యాడ్ చేయకుండా. తర్వాత అండి ఇక మన కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత జ్యూస్ చేసుకుంటానండి. ఆ జ్యూసు నన్ను రోజంతా మంచి హెల్దీగా యాక్టివ్గా ఉంచడానికి ఆ జ్యూసే కారణం అనుకుంటున్నానండి. ఆ జ్యూస్ అనేది ఈ జ్యూసర్లో చేసుకుంటానన్నమాట, మీకు చూపిస్తాను. ఈ జ్యూసర్ అండి భలే పనిచేస్తుందండి. ఇంతకుముందు మీకు ఈ ప్రీతి ఎసెన్స్ జ్యూసర్ అనేది మీకు రివ్యూ కూడా ఇచ్చాను, ఆ వీడియో మీకు లింక్ పెడతాను, ఒకసారి చూడండి. ఈ జ్యూసర్ వల్ల ఏంటంటే అండి మనకు ఉపయోగం, మనకి ప్యూర్ ఇది వస్తుంది అన్నమాట. మామూలు మిక్సీలో అనుకోండి మనం వాటర్ వేయాలి కదా, దీంట్లో అట్లా వాటర్ వేయకుండా ఈ క్యారెట్ పెట్టామనుకోండి క్యారెట్లో ఉండే జ్యూస్ మాత్రమే వస్తుంది. మీరు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఇదిగోండి బీట్రూట్ ఇలా కట్ చేసుకున్నాను. మిగతా ముక్కలన్నీ కూడా ఇట్లా వేసుకొని జ్యూస్ తీసుకోవాలి. నేను 2 క్యారెట్లను 1 బీట్రూట్ తీసుకున్నానండి. ఈ బ్లేడ్లు అవి కూడా భలే పొదునుగా ఉంటాయండి. నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, చెక్కు చెదరలేదన్నమాట, బాగా పనిచేస్తుంది. ఇదిగోండి జ్యూస్ ఎంత ప్యూర్ వచ్చిందో చూడండి. ఈ పల్పు అంతా ఇందులో పడిపోతుంది అన్నమాట. రోజు ఒక రకమే జ్యూస్ తాగనండి, రోజు ఒక వెరైటీ అన్నమాట. ఎక్కువగా మాత్రం ఈ క్యారెట్ బీట్రూట్ పుదీనా. ఇదిగోండి ఈ పుదీనా అనేది నేనేం చేస్తానంటే జ్యూస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ మాదిరిగా చేసుకుంటాను. చేసుకొని ఇట్లా ఈ జ్యూస్లో వేసుకుంటా, కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మనకు పుదీనా కూడా ఉంటుంది కదా. హెల్త్కి చాలా మంచిదండి, స్కిన్ కూడా, హెల్త్కి అనే కాదు స్కిన్కి హెయిర్కి. ఈ బీట్రూట్ పుదీనా క్యారెట్ ఎక్సలెంట్ అన్నమాట, మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూడండి. ఒక్క వారం వాడి చూసారంటే ఆ మార్పు అనేది మీకే అర్థమవుద్ది అన్నమాట. సరేనా, సూపర్ అండి, చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటే నిమ్మరసం కూడా పిండుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది.
అయితే నేను ఉదయం వాటర్లో నిమ్మరసం పిండుకుంటాను అన్నాను కదా, అందుకోసం ఇందులో మాత్రం నిమ్మరసం వేసుకోలేదు. నిమ్మరసం ఉదయం కాకపోతే కనుక కంపల్సరీ ఇందులో మాత్రం నిమ్మరసం వేస్తానండి. నిమ్మరసం అనేది కొంచెం తగలాలి ప్రతిరోజు కూడాను. పుదీనా ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు జ్యూస్ తీసి ఇలా ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటానండి. ఇలా పుదీనా ఎక్కువ వాడటం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోగొడుతుంది, స్కిన్కి చాలా మంచిదండి. చిన్నగా నిదానంగా తాగండి, హడావుడిగా తాగద్దు, మన ఒంటికి పట్టాలి కదండి. ఎంజాయ్ చేస్తా సిట్ చేస్తే ఇదే వేరు కదా. పేపర్ చూసుకుంటాను ఏదో ఒకటి. కొంతమందికి ఈ బీట్రూట్ క్యారెట్ ఇవి తాగాలంటే అంత ఇష్టపడరు, చక్కగా పేపర్ చదువుకుంటా తాగేసేయండి. ఇప్పుడు చూసారు కదా, జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నానండి, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను చూడండి, జొన్న ఉప్మా చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఏం చేయాలంటే ఇవ్వండి, కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు దోరగా వేగింది, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ఈ సైజు తీసుకున్నానండి, చిన్నది తీసుకోవాలి. ఈ ఉల్లిపాయని దోరగా వేగనిద్దాము. అలాగే రెండు పచ్చిమిర్చి సన్న ముక్కలు, ఇంత చిన్నది అల్లం ముక్క, అవి కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే ఒక చిన్న క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే రెండు బీన్స్ సన్న ముక్కలు చేశానండి. ఈ స్వీట్ కార్న్ రెండు స్పూన్లు స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఈ ఉల్లిపాయతో పాటుగా ఇవి కూడా వేసుకొని కొంచెం వేగనిద్దాం. అలాగే రెండు స్పూన్లు పచ్చి బఠానీ, ఇవన్నీ కూడా కొంచెం వేగనిద్దాం. ఇవన్నీ దోరగా వేగితే బాగుంటుందండి ఉప్మా అనేది. ఈ ముక్కలు వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం అంటే మీ టేస్ట్కు తగినంత ఉప్పు అన్నమాట. ఉప్పు వేయటం వల్ల ఇవి కొంచెం తొందరగా వేగుతాయండి, అందుకోసం మనం ఉప్పు వేసుకోవాలి. మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చు, ఒక చిన్న టమాటా ముక్క వేద్దాం. అలాగే చిన్న టమాటా అండి, సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు. కొంచెం తుంచి వేసుకుందాం, ఫ్లేవర్ బాగా పట్టుద్ది అన్నమాట. ఇలా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ముక్కలు వేగినయో లేదో చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులోకి ఎసరు పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని తెరలనిద్దామండి. నేను అరకప్పు జొన్న రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మరగనిద్దాం. ఇదిగోండి ఇది జొన్న రవ్వ అన్నమాట, బాగా సన్నగా ఉంటుంది.
మీరు షాపుల్లో ఉప్మా చేసుకోవటానికి సన్న జొన్న రవ్వ కావాలండి అని అడిగితే ఇస్తారు. ఉప్మాకి చాలా బాగుంటుందండి. కొన్ని రవ్వలు వచ్చేసరికి జొన్న రవ్వే లావుగా ఉంటుందన్నమాట. అది ఉప్మా కనేసరికి మనం నానబెట్టుకొని చేసుకోవాలి. అట్లా కాకుండా అది కొంచెం ప్రాసెస్ కదండి, అట్లా కాకుండా సన్న రవ్వ తెచ్చుకోండి. మీకు ఈ సన్న రవ్వ దొరకలేదనుకోండి, ఆ లావు రవ్వే తెచ్చుకొని కొంచెం మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే సరిపోతుంది. ఎసరు మరిగిన తర్వాత ఈ రవ్వతో మనం ఉప్మా చేసుకుందామండి. ఇదిగోండి ఎసరు మరిగింది. ఇప్పుడు జొన్న రవ్వను పోసుకుందాం. బొంబాయి రవ్వ అయితే అండి గడ్డగట్టుద్ది, కానీ ఈ జొన్న రవ్వ గడ్డగట్టదు, అందువల్ల ఇట్లా పోసేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఇదిగోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదా, మీరు ఫ్లేమ్ తగ్గించుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటుండాలి, అంటే అడుగు అంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇట్లా దగ్గరకు వస్తే ఉప్మా భలే రుచిగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకోండి. ఇదేంటంటే మీ ఇష్టం అన్నమాట, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి. ఈ పైన కొంచెం జీడిపప్పు, ఇవి రెండు కూడా మీ ఆప్షనల్ అండి. వేసుకోవాలనేం కాదు, మీరు బాగా డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళైతే నెయ్యి జీడిపప్పు వదిలేసేయండి. ఈ ఉప్మా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసం ఉండటం వల్ల ఏంటంటే అదనంగా వేరే ఏ పచ్చడి అవసరం లేదు, చక్కగా ఇట్లాగే తినేయచ్చు అన్నమాట. చట్నీలు వేసుకోవాలి అనే పని లేదండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి మార్చుకుందాం. డైట్ చేయాలనుకుంటే కనుక ఇవి ట్రై చేయండి. రోజంతా కూడా అసలు నీరసం అనిపించదండి, ఎంత యాక్టివ్గా ఉంటామో మనం. మీరు ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్స్లో తెలియజేయండి సరే, ఎలా ఉంది, ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు తెలియజేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ బాయ్.